షూట్ చేయకుండా చాలా మంచి పని చేసినావు అన్న. వీళ్ళేదో పెద్ద స్కెచ్ తోటే వచ్చిండ్రు. అంటే వీళ్ళకి ఎవడో పెద్దోడే ఉండి ఉంటాడు. అరే ఏందన్నా ఏదైతే మాటలు, ముందు వేసేదాడు. ఆగండి అన్న, ఇవి చెప్పేది నిజమే అన్న. మమ్మల్ని ఎవరు పంపలేదండి, నేను సినిమా డైరెక్టర్ అండి, ఆ పని మీద ఇక్కడికి వచ్చాను. అవును సార్, ఆ సినిమాలో నేనే సెకండ్ హీరో సార్. సినిమా డైరెక్టర్వా? ఏం సినిమాలు తీసినావరా? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఇప్పుడు పెద్ద సినిమా ఛాన్స్ వచ్చింది, అందుకే ఈ ఊరు వచ్చాను. అవునండి, ఆ సినిమాలోనే నేను సెకండ్ హీరో. అబద్ధం ఆడితే నెత్తురు లెక్క షిక్కగా ఉండాలి. ఆయన డైరెక్టర్ కి గీవర్లేం పనరా? మీ మీద సినిమా తీద్దామని వచ్చాను సార్, అందుకే మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా. నిజమండి, ఆ సినిమాలోనే నేను సెకండ్ హీరో. ఏంది నా మీదనా? అంటే మీ కథతో మీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మీ హీరోయిజం ఎక్స్ట్రాడినరీ. నా మీన అంటే నాయకుడు సర్కారు కాటేపా? అబ్బే, నేనంత క్లాస్ కాదు సార్. డాన్, దళపతి, ఆ టైప్ సినిమా. వేశానా? ఏయ్, వీళ్ళు మన మనుషులు, మనతోని సినిమా దీనికి వచ్చారు. రేపడ సంధి, ఇలాకేం కావాలా? అన్ని పిచ్చుర్రి. కత్తల కొండ గణేష్ తో సినిమా అంటే కత్తర్లేవాలా? ఏమంటావు? మీరేమంటే అదే అంట. ఇల్లు చాలా పాతలా ఉందిరా, కబ్జా చేసింటాడు. ఎవర్రా? ఆవిడ గణేష్ అమ్మగారు. నమస్కారం అమ్మా, నా పేరు అభి. మీ అబ్బాయిని అందరు తిట్టుకుంటారు, కానీ నేను మాత్రం మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మీరు తనకి జన్మనిస్తే తన కథ మా సినిమాకి జన్మనిచ్చింది. మీ నా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, కత్తి లాంటి కొడుకుని కన్నారమ్మా. థ్యాంక్స్. రెడీ సార్? రై రై రై, ఫోటో ఫోటో ఫోటో. ఫోటో కాదండి, వీడియో రికార్డింగ్. ఓ మనిషిని మనిషే చంపటం ఆటవికం, అన్యాయం, అధర్మం. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అసలు ఓ మనిషిని చంపేటప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఏమన్నా ఆలోచిస్తారా? నీకు ఆకలి అయితే కోడింగ్ వస్తావు, నీ పిల్లలు మయ్య మంచోడు అనుకుంటారు. కానీ కోడి పిల్లలు మయ్యని చంపిన రాక్షసుడు అనుకుంటే మర్డర్ ఒకటే తమ్మే, గిటు సైడ్ న్యాయం, గట్ సైడ్ అన్యాయం, ఎటు సైడ్ ఉంటావు అనేది నీ ఇష్టం. ఎప్పుడు ఇది తప్పనిపించలేదా? తప్పు అనిపించినప్పుడు ఎప్పుడు చంపలే, అందుకే మీరు ఇంకా ఎడగూసుని మాట్లాడుతారు. వాట్ ఎ మోరల్స్ అండ్ ఎథిక్స్. మీరు ఇప్పటిదాకా ఎంతమంది లేపేశారు? అదే, ఎన్ని మర్డర్లు చేశారు? రెండు, ఐదు, ఎనిమిది, నైన్, పద్నాలుగు, ఇరవై మూడు,
ఒకసారి జాతరలో అందరం కలిసి 14 మందిని లేపేసినామన్నా. మొత్తం కలిపి ఒక 48 తమి. నిన్న రాత్రి మీద నేసుంటే హాఫ్ సెంచరీ అయ్యేది. అసలు ఎప్పుడు మొదలైంది ఇదంతా? ఏ వయసులో? చిన్నప్పుడే, చిన్నప్పుడే డ్యూటీ ఎక్కిన. ఆహా, పువ్వు పుట్టగానే పరిమిళించిందనమాట. కారణ జన్ములు ఏం బ్రో? సారీ సార్. ఒక 30 సంవత్సరాలు అనేటుంది. ఇంకా ఎక్కువ గాని గన్నికంద వయసు లేదు. సుండి గట్లు ఉంటాడు గాని 84 89 99 90 అనుకుంటా. గవర్నీ తెలవదు. గప్పట్లో నేను బార్లో పనిచేస్తుండే. ఫుల్ బాటిల్ ఓల్డ్ రమ్ 33 రూపాయలు. సిగరెట్ డబ్బా 70 రూపాయలు ఆ టైంలో. ఏ సంవత్సరం క్లియర్ గా గుర్తులేపోయినా పర్వాలేదు సార్. మీ ఫ్లాష్ బ్యాక్ నేను కొత్తగా తీస్తాను. ఎందుకంటే ఈ కథలోని ఊర్లు, పేర్లు, క్యారెక్టర్స్, కాలం అన్ని కల్పితం. ఫుల్ బాటిల్ రమ్ 38 రూపీస్. సిగరెట్ ప్యాకెట్ 70 రూపాయలు. అమ్మే రోజులవి. అయ్యా, తాగి తాగేసినప్పుడే పోయిండు. అమ్మ గుడికాడ కొబ్బరికాయలు పూలు అమ్ముకుని నన్ను సదించింది. బడికి పోతే మనం పైసలు ఇవ్వాలి, బారకు పోతే మనకు పైసలు ఇస్తారు. అందుకే నేను ఎక్కువ బారకే పోయేటోడు. ఓపెన్ చేయకుండా తెచ్చావేరా? ఓపెనర్ ఏది? సార్ 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 పని కొట్టుకోండి సార్, నేను తీస్తా. బాటిల్ మూత తీస్తే 2 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అదే బాటిల్ కారు మీద సిరేస్తే 20 రూపాయలు ఇస్తామన్నారు. మా పెద్దయ్య గొడుగు లెక్కుండే, అందుకే ఆయనకి మేము గొడుగు పట్టేటోళ్ళం. బాటిల్ ఇసిరేస్తే 20 రూపాయలు, నడిరిస్తే 200, చెయ్యిరిస్తే 500, తలకాయ వగలబడితే 1000 రూపాయలు. ఆపండనా. 5 ఏళ్ళు ఉన్నప్పుడు కొట్టడం మొదలెట్టారు, ఓకే 15 ఏళ్ళు వచ్చినా కొట్టడమే, 18 ఏళ్ళు వచ్చినా అదే కొట్టడం ఎలా అన్నా? నేను సినిమా తీస్తున్నా అన్నా, హీరో పక్కన హీరోయిన్ ఉండాలిగా. మీ లైఫ్ లో హీరోయిన్ అదే ఏ అమ్మాయి లేదా? లేదు. కానీ ఎందు అనేది లేదు. అది కాదు కానీ నేను చెప్పాను కహానీ కదా. బడిగోడి పోబడి. తన జీవితంలో ఏ అమ్మాయి లేదు అన్నప్పుడే ఎవరో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. అసలు అమ్మాయి ఎవరు, ఎక్కడుంది, ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం సినిమాలో సెకండ్ హీరోనే కనుక్కుంటాను. అసలు అమ్మాయి ఏమై ఉంటుంది?
బాధల సినిమా శ్రీదేవి కోసం 30 సార్లు చూస్తా. అవునా, ఇంకా సోమాబంది ఎక్కువ చేస్తుండు. అదేంద్రాది, ఇంకా శోభన్ బాబు శ్రీదేవి మీద మీద చేస్తుండే ఏమనుకుంటుండు? ఏ కదా సినిమా గాని, సినిమా అయినా సరే దూరంగా ఉండాలి. అట్లా కాద్ది, ఒకసారి మెడ్రాస్ పోయి వార్నింగ్ ఇద్దాం. శ్రీదేవి, నిన్నే శ్రీదేవ. రే శ్రీదేవి అట్రా. శ్రీదేవి ప్లేస్ లో ఈ శ్రీదేవి వచ్చిందనమాట. ఆ తర్వాత ఏమైంది? అదేదో కంప్యూటర్ అంట, అందరూ దానికి షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ టైప్ ఇన్స్టిట్యూట్ కూడా లేకపోతే నేను ఏమైపోతాను? అవుమల, ఇది లేకపోతే నేనేమైపోతా? అరే టైప్ పందులు, రేపటి సందే మేము కూడా ఇక్కడికి వస్తున్నాం. మీరా టైపా? అవు, మేము కదా టైప్లే. ఎవడేవాడు? అన్నా గణేశనా, ఇది మస్తు బరువునా? దీంతో కొడితే తలక జబరా చల్తానా? నాయన దాంతో కొట్టకూడదు, దాన్ని కొట్టాలి. కొట్టు. మా ఏరియాలో ఆడోళ్ళు ఉన్నారా? మీ ఏరియాలోనే మగోళ్ళు లేరని మేమొచ్చినాం. ఒరే దాసు, వీళ్ళొక్క రౌండ్ అయ్యాల్సిందేరా. కానీ శ్రీదేవి మా పక్కిల్లానా, నీకు ఫుల్ కోఆపరేట్ ఇస్తాను అన్నా. నేను కూడా అన్నా ఫుల్ కోఆపరేట్ చేస్తాను అన్నా, ప్లీజ్ అన్నా. మమ్మల్ని చేస్తాను అన్నా, మమ్మల్ని చేస్తాను. అమ్మాయి ఇల్లు తెలిసింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్. గంత ముచ్చట్లేదు, అప్పుడే అసలు మహాభారతం షురూ అయింది. महाराज शांतनु गंगा तट पर शिकार खेल रहे थे।
అబ్బా దేవి, మళ్ళీ యాంటీనా మీద కాకి వాలినట్టుంది. పైకెళ్ళి చూడమ్మా. కాబట్టే సుక్కలు కనిపిస్తున్నాయి. నీ వయసు కుర్రాలు తిరగాల్సింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ, ఇలా అమ్మాయిల చుట్టూ కాదు. మొన్నే ఎస్ఐ పోస్టులు పడ్డాయి, పొడుగ్గానే ఉన్నావుగా, అప్లై చేయి. అయినా నీ లైఫ్ లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఏమేంటి అసలు? నీకు దేని మీద ప్యాషన్ ఉందా? ఏంది బెల్ బాటమ్ ప్యాంట్ వేసినా, పెద్ద పెద్ద బూట్ వేసినా, అంగి టక్ చేసినా నాకు ఫ్యాషన్ తెలియదా? ఏం రకాసి ఇట్లా అంటుంది? దాన్ని ఫ్యాషన్ అంటారు, నేను చెప్పింది ప్యాషన్ కసి. ఇప్పుడు కపిల్ దేవ్ కి బౌలింగ్ అంటే ప్యాషన్, బప్పి లైరేకి మ్యూజిక్ అంటే ప్యాషన్, మిథున్ చక్రవర్తికి డాన్స్ అంటే ప్యాషన్. అలా నీ ప్యాషన్ ఏంటో ఆలోచించు. లైఫ్ లో అమ్మాయి దొరక్కపోయినా లైఫ్ దొరుకుతుంది. గుడ్ బై. కాలేజీలో ఒకరు శ్రీదేవిని దారుణంగా ఏడిపిస్తున్నాడు. వేషాలు వేస్తున్నావా? నీ సంగతి చెప్తాను రా. చిన్నప్పుడంటే పైసల కోసం కొట్టినా, మరి ఇప్పుడు ఎందుకు కొడుతున్నా అని నువ్వు చెప్పినాక నేను మస్తు ఆలోచించిన. గప్పుడు సమజైంది, తప్పు చేసినోడే శయ్య మెలక దిప్పి బొక్కలిరిస్తే ఉంటది చూడు. కది నా ప్యాషన్, తలకాయ ఎగిరేసినోని ఎంకలిరిస్తే ఉంటది చూడు. కదే నా ప్యాషన్. గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పి లేరే పాట కొట్టుడు, నేను బొక్కలిరగొట్టుడు. సేమ్ టు సేమ్, గదే ప్యాసన్. గా ప్యాసనే నిన్ను ఇలా కాపాడింది. ఇప్పటిదాకా ఇదే ప్యాసన్తో బతికినా, ఇక ముందు కూడా బతుకుతా. కానీ నువ్వు లేకుండా బతకలేను దేవి. శ్రీదేవి తర్వాత శ్రీదేవి కంటే నువ్వే ఎక్కువ నచ్చినావు. నిన్ను ఇడగూసో పెట్టుకుని మారలేక చూసుకుంటా. ఒక్కసారి నే చేపట్టుకో. సచ్చిని అడిచిపెట్ట, సచ్చే దంక ఇడిచిపెట్ట.
ఏమైందమ్మా, మీ కాలేజీకి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తట్లేదేమిటి? ఏమ్మా లేట్ అయింది? మా అమ్మాయిని చెప్పడం కాదు కానివ్వండి, బంగారు బొమ్మ మీరే చూస్తారుగా. అమ్మాయిని మీరేమన్నా అడగాలంటే అడగండి. కూర్చునే పూచున, అమ్మాయి నాకు నచ్చింది. మీ అమ్మాయికి మా వాడిని నచ్చాడో లేదో అడగండి. మా ఇళ్లలో ఆడవాళ్ళకి అడగడాలు నచ్చడాలు ఏం ఉండవమ్మా, అంతా వాళ్ళిష్టమే. ఏమ్మా ఏమంటావు, నచ్చాడా? మీ మాటే నా మాట నాన్న. మా వాడిదే గవర్నమెంట్ జాబ్, పైగా పోలీస్ డిపార్ట్మెంట్, సైడ్ ఇన్కమ్ కూడా చాలా ఉంటుంది. కొంచెం కట్నం అది చూసివ్వండి. అబ్బా దేవి, మళ్ళీ యాంటీనా మీద కాకి వాలినట్టుంది, వెళ్ళి చూడు. ప్రసారంలో అంతరాయం, మన్నించాలే. నీ పెళ్లి సూపులు అయినాయని తెలిసి నాకు పిచ్చి లేచిపోయింది. నువ్వేమో బయటకు వస్తలేవు, కా యాంటీనా కెలికితే వస్తావని. నన్ను కెలకడానికి ఎక్కువ టైం పట్టలేదు, యాంటీనా కెలకడానికి ఎందుకురా ఇంత టైం తీసుకున్నావు? రేపు పెళ్ళయ్యాక బామ్మ బాబాయ్ పిన్ని ఇలా అందరికీ దూరం అవుతా అన్నప్పుడు ఆ అందరూ నాకు కనిపించలేదు, అందరిలో నువ్వే కనిపించావు. నన్ను మహారాణిలా చూసుకుంటానని నువ్వు అన్నప్పుడు నిజంగానే నేను మహారాణి అనిపించేలా చేశావు. నువ్వు మంచోడివా చెడ్డోడివా అన్న సంగతి మర్చిపోయి నువ్వు నా వాడివి అనిపించేలా చేశావు. నువ్వు లేకుండా నేను ఉండలేట్రా. నేను కూడా అంతే పిల్ల, నువ్వు లేకపోతే అవల్ల కాదు. రెండు రోజులు అంది ముక్క తినడు లేదు, మందు దిగుడు లేదు, ఆఖరికి శ్రీదేవి సాయం రిలీజ్ అయినా పోలేదు తెలుసా? ఎవరికైనా మనసు బాలేకపోతే ముద్ద దిగట్లేదు అంటారు, సార్కి మాత్రం మందు దిగట్లేదు. అది సరే, నన్ను గుండెల మీద పెట్టుకుని నీ శ్రీదేవి గోలంట్రా. ఇక నేను శ్రీదేవే కాపాడాలి. అంటే ఈ రోజు చిత్రలహరిలో నీ శ్రీదేవి పాటొస్తేనే మన పెళ్లి. మరి రాకపోతే ఓవర్ టు ఢిల్లీ, పెళ్లి కొడుక్కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందంట. రంగోలీ చిత్రలహరి నా పేమెంట్ డిసైడ్ చేస్తాయా? అవును. అరే గట్లెట్లా? గిట్లుంటే గట్లనే అవుతుంది మరి.
ఒక పక్క శ్రీదేవి నన్ను ఎట్లా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే, ఇంకో పక్క మా పెద్దయ్య గద్దెల కొండ ఎమ్మెల్యేను మర్డర్ చేయించి నీకు ఆలోచిస్తుండో. ఈలోగా మా ప్రేమ వ్యవహారం శ్రీదేవి ఇంట్లో తెలిసింది, పెద్ద లొల్లైంది. దేవి నన్ను ఊరు ఇడిచిపెట్టి పోనీకి ఒప్పించింది. ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. సరిగ్గా అప్పుడు సరే ఈ మర్డర్ చేసుకో. లేదు, ఇప్పటి సందిగ్గి ఉండేవని మానేస్తున్నా. నీ ప్రపంచంలో చాలా మంది గణేష్లు వస్తారో పోతారు, కానీ దేవికి ఈ గణేష్ ఒక్కడే ప్రపంచం. దయించి నన్ను మర్చిపో. నిర్లకాశి. ఎస్ఐ సాబ్, నేనే గనిగాడిక నుంచి పనికి రాడంట. నీకేమన్నా పనికొస్తాడేమో చూసుకో, రైల్వే స్టేషన్కి పోతుంటా. దేవి, దేవి, నేను వచ్చేస్తా దేవి. దేవి ఎక్కడ? నిన్న ఇలా ఎక్కువసేపు నోరు నొక్కడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను చేయి తీస్తాను. నువ్వు నోరెత్తకుండా వాణ్ణి పిలవకుండా నాతో వస్తే ఆ గణేష్ గారు బతికే పూచి నాది. వాణ్ణి పిలిచిన, వాడి పేరు అరిచిన, వాడు చచ్చిపోయే పూచి కూడా నాదే. దేవి వీడి మొహం చూసి గుర్తుపట్టకూడదు. తర్వాత ఎప్పుడు అమ్మాయిని కలవలేదా? ఆ పిల్లకు మళ్లీ కలవద్దని కండిషన్ పెట్టినాకనే గని నిడిచిపెట్టిరు. ఎవరు? 3 రోజులు చిత్రహింసలు పెట్టి దేవి బతిమాలని గడిచిపెట్టిండ్రు. అయ్యగారు గద్దలకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నారు. నువ్వే కారణంతో నన్ను వదిలేసావో తెలియదు గాని ఇవాళ నేను బతికుంటాను కారణం నువ్వే. ఇక నుంచి గద్దలకొండలో రాజకీయం నేను చూసుకుంటాను, రౌడీయిజం నువ్వు చూసుకో. ఇంకో విషయం గణేష్, నీ రైల్వే స్టేషన్ సంగతి లీక్ చేసింది మీ పెద్దయ్యే. పెద్దయ్యా గని, ఏంది విషయం? యువర్ ఆనర్, ఈ కేసుకు ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదు, ఎందుకంటే ముద్దాయి కన్నతల్లే సాక్ష్యం. కన్నతల్లి కళ్ళ ముందే కర్కశంగా నరికేశాడు గణేష్. జడ్జ్ సాబ్, మా అమ్మ మూగది, తనకు మాటలు రావు.
9 2s are 18 9 2s are 18 9 3s are 27 9 3s are 27. గద్దలకొండ గణేష్ పెద్దయ్య అలియాస్ రామచంద్రమూర్తి కేసులో సరైన సాక్ష్యాధారాలు లేని మూలంగా గణేష్ ను నిరపరాధిగా భావిస్తూ కేసు కొట్టివేయడమేనని. అయ్యాల మమ్మని మోగదాన్ని చేసినానని ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా నన్ను మోగోని చేసింది. ఒకవేళ ఆ రోజు మీకు శ్రీదేవి దొరుకుంటే హీరోస్ ఇలా ఉండేవాళ్ళు కాదు కదా. జిందగీ మంచిది కాదు తమ్మీ. ఉత్త గీతలే మన చేతులుంటాయి, రాతలు మన చేతులుంటాయి.